ఈరోజు రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ యొక్క మీటింగు కృష్ణసాయి కళ్యాణ మండపంలో జరిగిందండి. ఈస్ట్ వెస్ట్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ 5 జిల్లాలకే సంబంధించినటువంటి కాలేజీలన్నీ కూడా మేనేజ్మెంట్స్ అంతా ఇక్కడ సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకొని కాలేజీలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద ఈవేళ ఇక్కడ డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మరి సరైన నిర్ణయాలు తీసుకుపోవటం వల్ల కాలేజీలు చాలా ఇబ్బందులు పాలవుతున్నాయి. మొదటిది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్, ఏదైతే వసతి దీవెన విద్యా దీవెన ఉన్నాయో వసతి దీవెన తల్లి అకౌంట్లు వేసినా పర్వాలేదు, కానీ విద్యా దీవెన మాత్రం కంపల్సరీగా ప్రిన్సిపాల్స్ అకౌంట్లు వేయాలి. దానివల్ల కాలేజీలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకంటే ప్రిన్సిపాల్స్ ఎవరు కూడా జీతాలు ఇవ్వాలంటే కాలేజీలకి అకౌంట్లో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లి అకౌంట్లు అయితే తల్లి ఎవరు కూడా పట్టుకొచ్చి కట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా 2019-20 ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కాలేజీల్లో ఇంచుమించు స్టేట్లో అన్ని కాలేజీల్లోనూ కూడా బీబీఏ బీసీఏ కోర్సులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు. అది సుమారు 290 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇవ్వాల్సి ఉంది. మరి గవర్నమెంట్ ఒకసారి ఇస్తామని చెప్తారు, ఒకసారి ఇవ్వమని చెప్తారు. దాన్ని కూడా తక్షణం రిలీజ్ చేయాలని చెప్తున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ 3 క్వార్టర్లు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు, కానీ 4వ క్వార్టర్ ఇవ్వలేదు. దాన్ని కూడా ప్రభుత్వం తక్షణం రిలీజ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే గవర్నమెంట్ వారు మేనేజ్మెంట్ కోటా అంటే కన్వీనర్ కోటా 70%, 30% మేనేజ్మెంట్ కోటా అని చెప్పి సీట్ల అలాట్మెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. అసలు డిగ్రీ కాలేజీలో అడ్మిషన్సే చాలా దారుణంగా ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 30% మేనేజ్మెంట్ కోటా అంటే ఎవరో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ఆ 30% కోటా మాకు అక్కర్లేదు, అన్నీ కూడా కన్వీనర్ కోటాలో ఫిలప్ చేయండి అని చెప్తే ప్రభుత్వం దానికి అంగీకరించకపోతే కోర్టుకు వెళ్తే కోర్టు వారు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏదైతే మేనేజ్మెంట్ కోటాలో మీరు 30% ఇస్తున్నారో దానికి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇమ్మని చెప్పి ప్రభుత్వం వారు ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా ప్రభుత్వం నుంచి సరైన స్పందన ఏమీ లేదు. అలాగే రీసెంట్గా మన రాష్ట్రం మొత్తం మీద 101 కాలేజీని ఎఫిలియేషన్ రద్దు చేయాలని, వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో కూడా 30 కాలేజీల ముందు అడ్మిషన్స్లో ఎఫిలియేషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పి రిక్వెస్ట్ చేసిన మీదట వాటిని 18 కాలేజీలకి రద్దు చేయాలి, వాటికి అడ్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ని, మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ 100 కాలేజీలని మీరు అడ్మిషన్స్ లేవంటే వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మీరు కొంత టైం ఇవ్వండి, టైం ఇచ్చి 1 year 6 months ఇచ్చి ఆ టైం లోపల కనుక మీరు రెక్టిఫై చేసుకోకపోతే మీకు ఎఫిలియేషన్ రద్దు చేస్తామని చెప్పి నోటీస్ ఇవ్వాలి తప్ప ఆల్ ఆఫ్ ఏ సడన్ మీకు కాలేజీల్లో అడ్మిషన్స్లో ఎఫిలియేషన్ చేస్తామంటే అది ఎంతవరకు సబబు? ప్రభుత్వం ఒకసారి ఆలోచించి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. అలాగే మరి ఎవ్రీ ఇయర్ ఎఫిలియేషన్ చేయడం వల్ల అనేక సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేయమని అడుగుతున్నారు. అలాగే ఫైర్ సర్టిఫికేట్ అంటారు, శానిటరీ సర్టిఫికేట్ అంటారు, మున్సిపాలిటీ ట్రాఫిక్, ఈ సర్టిఫికేట్లు అన్నీ గ్యాదర్ చేయడానికి మాకు 1 సంవత్సరం కాలం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సర్టిఫికేట్లు రెడీ చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి ఈ ఎఫిలియేషన్ అనేది కూడా 3 yearsకి ఒకసారి చేయాలని చెప్పి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని పరిశీలిస్తాం, 3 yearsకి ఒకసారి రిఫ్లెక్షన్ తీసుకుంటారు కానీ అని చెప్పి కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్మిషన్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారు. మరి చాలామంది కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు చాలామంది రెంటెడ్ బిల్డింగ్స్లో ఉంటున్నారు. మరి ప్రభుత్వం రీసెంట్గా చిన్న దానికి ఎగ్జాంప్షన్ ఇచ్చారు. ఎవరికైనా ప్రైవేట్ కాలేజీలు ఆ సొసైటీలో ఎవరి పేరు మీదైనా కానీ బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ని 33 years ఇస్తే, లీజుకి ఇస్తే దాన్ని మరి కన్సిడరేషన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విషయంలో కూడా ఈ విషయంలో కూడా మరి ప్రభుత్వం వారు మరి తగిన న్యాయం చేయాలని కూడా మేము కోరడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా ఆల్రెడీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ రామచంద్రారెడ్డి గారి దృష్టికి, అలాగే విద్యాశాఖ మంత్రి మన బొత్స సత్యనారాయణ గారి దృష్టికి, అలాగే మిథున్ రెడ్డి ద్వారా సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పరిష్కరిస్తారని చెప్పి ఆశతో ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం దీని మీద సరిగా స్పందించి పరిష్కరించకపోతే రాష్ట్ర స్థాయిలో కాలేజీలన్నీ కూడా మీటింగ్ వేసి దీని మీద ఏం చేయాలి ఏంటనేది ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు ఎదరికి ప్రొసీడ్ అవడం కూడా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, టీకే విశ్వేశ్వరరెడ్డి గారు, ఒక అధ్యక్ష స్థానంలో మీరుండి ఏవైతే కాలేజెస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారా, మీ కాలేజెస్ సపోర్ట్ చేస్తారా? మేము మొదటి నుంచి కూడా వైస్ ఛాన్సలర్ గారికి ఎప్పుడు వెళ్ళినా కూడా చెప్తామండి, ఏదైతే కాలేజీలు కొన్ని కాలేజెస్ వాళ్ళు బోర్డు పెట్టుకుని రెగ్యులర్గా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోకుండా వాళ్ళు ఏంటంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్లో ఫీజు రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తున్నారు కానీ కాలేజీలు అయితే స్టూడెంట్ పెట్టుకుని రన్ చేయట్లేదు. అటువంటి కాలేజెస్ అఫిలియేషన్ రద్దు చేయమని ఇవ్వాలి కాదు, మేము అసోసియేషన్ పెట్టిన నాటి నుంచి కూడా వైస్ ఛాన్సలర్లు అందరికీ చెప్తున్నాం. అలాగే ఈ వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడు వచ్చినటువంటి మన వైస్ ఛాన్సలర్ గారు ఈయన కూడా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలని ఈయన కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన ఈ కరోనా కాలంలో మరి చాలా వర్చువల్ మీటింగ్లు కానీ అలాగే వర్క్షాప్లు కానీ అన్నీ కూడా వర్చువల్గా అనేక రన్ చేసి సుమారు దగ్గరగా 100 వర్చువల్ సెమినార్స్ రన్ చేయడం జరిగింది. కాలేజీల వరకు వైస్ ఛాన్సలర్ గారు 100% పర్ఫెక్ట్గానే అందరికీ కూడా కోఆపరేషన్గా ఉన్నారు, బాగానే రన్ చేస్తున్నారు. కాలేజీలు కూడా అందరూ కూడా చాలా హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల విశ్వేశ్వరరెడ్డి గారు, దయచేసి మేము అడిగే ప్రశ్న ఇది, ప్రజల తరఫున అడుగుతున్నాం. ఏవైతే కాలేజెస్ ప్రజలని లేదా అదే స్టూడెంట్స్ని మభ్యపెడుతూ మీకు మేము పాస్ చేస్తాం, మాకు మీరు డబ్బు ఇవ్వండి అనే భ్రమలో వీళ్ళ కనీసం నాలెడ్జ్ కూడా లేకుండా బుక్స్ పెట్టి రాయిస్తున్న దాఖలాలు మన దృష్టికి వస్తున్నాయి. అటువంటి కాలేజెస్ విషయంలో మీరు వ్యతిరేకమా అనుకూలమా? అటువంటి కాలేజీలకి మేము పూర్తిగా వ్యతిరేకం. అలాంటి కాలేజీలు మీ దృష్టికి వచ్చినా సరే అవి మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి కావాల్సిన ప్రెజర్ అంతా కూడా మేము గవర్నమెంట్ మీద, యూనివర్సిటీస్ మీద కూడా ఇస్తాం. ఓకే సార్, చాలా కాలేజెస్లో ఇది కొన్ని ఎవరిని ఉద్దేశించి కాదు, చాలా కాలేజెస్లో ఎక్కువ శాతం ఈ పిల్లల్ని రాంగ్ ట్రాపే పట్టిస్తున్నారు అనడానికి చాలా ఉదాహరణలు మనం పేపర్లో చూస్తున్నాం. బుక్స్ పెట్టి రాయిస్తున్నారని, లేదా ఇంకోటని. ఇది ఈ రాంగ్ గైడెన్స్ని ఫస్ట్ మిమ్మల్ని మీరు సరిదిద్దుకోగలరా? మిమ్మల్ని మీరు అంటే మీ కాలేజెస్, మీ అసోసియేషన్ ఉన్న వాళ్ళని సరిదిద్దుకోగలరా? కాబట్టి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళు ఎవరిని కూడా వారికి సహకరించే పరిస్థితి అయితే ఉండదు. అలాగే ఏవైతే కాలేజీలు అలా రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోమని కూడా మేము డిమాండ్ చేస్తాం. ఓకే సార్, మీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వానికి బాగానే ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి మీరు ఏ హామీ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం రద్దు చేస్తానన్న గల కారణం ఏంటంటే ఇష్టారాజ్యంగా కాలేజీలు పెట్టేయడం, ఎటువంటి వసతులు లేకపోవడం, ఒక వీధికి 4 కాలేజీలు వచ్చిన పరిస్థితి. కాలేజీలు ఉండడం అనేది తప్పు అని మేము అనట్లా, కాకపోతే అక్కడ అన్వాంటెడ్ హామీలతోటి ఇటు పిల్లల్ని మభ్య పెడుతున్నారు, ఈ పిల్లలేమో తల్లిదండ్రులు మభ్య పెడుతున్నారు ఆ వచ్చిన డిగ్రీలతోటి, ఎందుకంటే దొంగ సర్టిఫికెట్లతో వస్తున్నారు. అటువంటి వాళ్ళు భవిష్యత్తు, భావితరాలు పాడవుతున్నాయి. ఈ విషయంలో భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏంటి? కాబట్టి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఏవైతే కాలేజీలు ఫ్రాడ్ ఉన్నాయో, ఏవైతే కాలేజీలు డిస్టెన్స్ మోడ్లో రన్ చేసి రెగ్యులర్గా రన్ చేస్తున్నామని చెప్తున్నారో అటువంటి కాలేజీల మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము వైస్ ఛాన్సలర్ గారి మీద ఒత్తిడి చేస్తున్నాం. అదే విషయాన్ని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ రామచంద్రారెడ్డి గారికి కూడా చెప్పాం. ఎప్పుడు కూడా అటువంటి ఫ్రాడ్ కాలేజెస్ కానీ, దొంగ బోర్డులు పెట్టుకుని కాలేజీ పిల్లలు లేకుండా రన్ చేసే కాలేజీలు కూడా ఎప్పుడు సపోర్ట్ చేయం. మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఏ కాలేజీ అయినా సరే పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిటీ ఆఫ్ టీచర్స్ తట పాఠాలు చెప్పించాలని కోరుతున్నాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం వస్తుందో ఫీజు రియంబర్స్మెంట్, క్వాలిటీ ఎడ్యుకేషన్ రన్ చేయడానికి అది సరిపోదు. కాబట్టి ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళని కూడా ఆల్రెడీ కోరాం, ఫీజులు ఎన్హాన్స్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎన్హాన్స్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీరు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తి కనుక ఈ కాలేజీకి సంబంధించిన సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు కదా, మీకు సానుకూలంగా ప్రభుత్వం స్పందించకపోతే మీ పోరాటం మరి ఎదురుగుండా సాగిస్తారని భావించవచ్చా? సొంత పార్టీ డెఫినెట్గా ఈ లోపాలు ఏమైనా ఉన్నాయో వాటి గురించి ఎడ్యుకేషన్ మినిస్టర్కి, హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రామచంద్రారెడ్డి గారికి డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నేను వాళ్ళు డెఫినెట్గా రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారు, రెక్టిఫై కూడా అవుతుందనే నమ్మకం నాకు ఉంది. ఒకవేళ రెక్టిఫై కాని పరిస్థితి ఉంటే డెఫినెట్గా కాలేజెస్ తరఫున పోరాటం చేస్తాం, మీకు అందులో డౌట్ ఏం లేదు.